తల్లి తోడన్నా నాకు అసలు ఏం కలవదన్నా ఉత్సవాసుకుని వచ్చే లోపల రచ్చ అయిందన్నా వాళ్ళు ఎందుకు అటాక్ చేసిండ్రు ఈడెక్కడి నుంచి వచ్చి చెల్లిని కాపాడిండ్రు నాకు అసలు ఏం కలవదన్నా ఓ పని చేద్దాం ఉప్పెక్కి అంతా మర్చిపోవచ్చు ఏరా మళ్ళీ పోసుకోవచ్చు గేమ్ షురూ కరో జరా సోచుకెళ్ళు క్లాస్ మారిందంటే చస్తావేమో అయ్యాడు కదా ఇది థ్యాంక్స్ చెప్పో డబ్బిచ్చో తీర్చుకునే రుణం కాదు మెమరీ వచ్చే వరకు తను మన దగ్గరే ఉంటాడు అన్నయ్య 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 ఏమంటా అన్నయ్య ఇంకేమంటాడు నువ్వేమైనా పర్మిషన్ అడిగావా ఆర్డర్ వేసావు ఓకే అంటాడు అన్నయ్య నీ ఇష్టం బంగారు థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ రండి పట్టుకోవచ్చు మీ అయ్యా పట్టుకుంటే చెయ్యి పట్టుకోకుండా మెడ నరుకుతాడురా చెల్లెలు చెయ్యి ఎవరైనా పట్టుకుంటే నరుకుతావు మరి చెల్లెలే వాడు చెయ్యి పట్టుకుంది ఇప్పుడు ఏం చేస్తావు వాడు మనిషా రాక్షసుడా గొంతులో విషం పోసి చంపడం మనకు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది పడిపోకుండా చెల్లి చేయి పట్టుకుంటే చెయ్యి నరికేటట్టు చూశాడు అదేమో వాడి ముందే చేయి పట్టుకుని లాక్కొచ్చింది బచ్చుకేరైనా బాబ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విన్నాను కానీ సైట్ లేకుండా సైట్ వేస్తుంది ఇంద్రబాబు దీన్ని సెట్ చేస్తే 10 కోట్లు సెట్ అయినట్టే కొంచెం రిస్క్తో పనే ఇంత టెన్షన్లో మనకు తెలిసింది ఒకటే టాస్ బొమ్మ పడింది బొమ్మ లాంటి అమ్మాయి చేతిలో పడింది బొమ్మ వెనకాలే బొరుసు అంటే ఈ బొమ్మని కిడ్నాప్ చేస్తే 10 కోట్ల బొరుసులు అన్నయ్య చేతిలో తెచ్చి పెడతాడు ఆ తర్వాత ఇద్దరికీ హ్యాండ్ ఇవ్వచ్చు సో మెమరీ పోయిన నాటకం కంటిన్యూ చేయటమే కరెక్ట్ వారిని మొత్తం చూసినట్టుంది ఏమైందండి టవల్ ఊడింది తలుపు తట్టి రావాల్సింది ఏంటి అంతగా నవ్వుతున్నారు నాకు కనపడదు కదండి ఓ మర్చిపోయాను అయ్యో పాస్ట్ అనుకున్నా ప్రెజెంట్ కూడా మర్చిపోయా అలాంటిది ఏం లేదండి ఇట్స్ ఓకే ఐఎమ్ సారీ ఐఎమ్ సో సారీ యాక్చువల్గా జరిగిన దానికి మీకు థ్యాంక్స్ చెప్తాం అనుకున్నాను కానీ థ్యాంక్స్ చెప్తే సరిపోదు అనిపిస్తుంది ఆప్తులు ఆదుకుంటారు ఆత్మీయులు ఆదరిస్తారు ఆప్తులు ఆత్మీయుల మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండవండి
పాంచాలి పంజగుట్ట పోరి ఏమే ఏమేమే ఈ కండ కౌరము మా వాడు ఐ లవ్ యూ అని నా అన్నయ్య అని పిలుతువా ఫ్రెండ్షిప్ డే నాడు వాడిచ్చిన పిజ్జాలు పీక్కు తిన్నావు క్షమించి తిన్నావు బర్త్డేకు వాడు తెచ్చిన కేకులు దొబ్బి తిన్నావు మన్నించి తినిపో ప్రేమికుల రోజున వాడిచ్చిన గిఫ్ట్లు దాచుకున్నావు దయతల చితినిప్ప జీన్స్ ప్యాంట్లు వేసుకుని జర్కులు ఇచ్చేది మీరు చుడిదార్లు వేసుకుని మీరు మిట్టీలు వేసుకొని నడ్డి ఊపేది మీరు ఇలా అటెంప్ట్ చేసి వాడు అటెంప్ట్ చేయగానే అన్నయ్య అని నా వాడు కానీ మీకు మాత్రం ఎన్నారై సంబంధాలు కావాలి వారినోడు రాగానే పక్కన తిరిగినోడు అన్నయ్యా అయిపోతాడా చెప్పు టెల్ మీ అయితే బోలో సల్లుడి అదిరా యాక్టింగ్ అంటే మెదక్ నుంచి వచ్చి మెగా స్టార్ అయిపోదాం అనుకుంటున్నావా ఇదే అభినేత్రి కళా మందు టాలెంట్ ముందు ఫీజు కట్ట తర్వాత పోజు కొడుదు గాని అమ్మాయి అతిరింది ఈ కుప్పరి ముక్క పేరేంటో పేర్లో కిక్ ఉంది ఫేస్ లో లక్ ఉంది వాడి చేతిలో అవకాశం లేదు సార్ నా చేతిలో పడింది కదా మంచి సీట్ ఉంది ప్రమాణమైన హైట్ ఉంది ఇలియానా ముంబైకి త్రిష చెన్నైకి నా బ్యాడ్ లక్ సార్ నన్ను ఏం చేయమంటారు చూడమ్మా క్రికెట్ స్టార్ అవ్వాలంటే సచిన్ ఫాలో ఫస్ట్ బాల్ లోనే అవుట్ అయిపోవచ్చు టెన్నిస్ స్టార్ అవ్వాలంటే సనేని ఫాలో అవ్వాలి మెగా స్టార్ అవ్వాలంటే చిరుని ఫాలో అవ్వాలి ఆ మ్యాటర్ అంతా మాకు తెలుసు ముందు విషయం చెప్పండి ముఖ్యంగా యాక్టింగ్ లో మూడు రకాలు ఉన్నాయి అన్ని రకాలు మీకు తెలుసు కదా మరి మీ అంత హీరోయిన్ అవ్వలేదు పక్కన బళ్ళం పెట్టుకొచ్చి ఈ బండరేగా పెట్టుకున్నారంటే చంపుతాడు నువ్వు జనరల్ గా యాక్టింగ్ అనేది బై బర్త్ వస్తుంది బై బర్త్ అంటే నీలా కలర్ వస్తుంది నాలా కంటి వస్తుంది కానీ యాక్టింగ్ కాదు మిస్టర్ అమ్మా ముందుకు ఒక డైలాగ్ చెప్పు బాబా బాబా ఎంతసార్లు చెప్తావు బా 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 అని మీరే కదా ఒక్క డైలాగ్ చెప్పమన్నారు లాభం లేదు నీకు పిల్లగా కాచి నిజానికి మన ఇద్దరి జీవితాలు ఒకటే కళ్ళు లేవు కాబట్టి నాకు ముందే ఏముందో కనపడదు మెమరీ లేదు కాబట్టి నీకు వెనకాల ఏం జరిగిందో తెలీదు కానీ ఈ క్షణం ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం అది చాలు ఏమంటావు అభి అభియా అభి అంటే ఇప్పుడు అందుకే మిమ్మల్ని అలా పిలవాలనిపించింది ఎలా ఉంది పేరు పేర్లో ఏముంది లేండి రోజ్ కాల్డ్ బై ఎనీ అదర్ నేమ్ స్మెల్స్ యాజ్ స్వీట్ హౌ స్వీట్ దొరికిందరో పెట్ట అయితే మీకు పేరు నచ్చిందా నచ్చలేదా అభి నచ్చలేదా నా అభిమానం నచ్చలేదా అంతేలేండి చూస్తూ చూస్తూ ఎవరికీ ఓ గుడ్డి పిల్ల అభిమానం నచ్చదు నేను అలా అనుకోలేదండి సారీ మనసు చూడగలిగితే చూపుకు అర్థమే మారిపోతుంది అయినా కనిపించేవన్నీ నిజాలు కావు నిజాలన్నీ కనిపించు ఏంటి తారా పేరు ఏమైనా గుర్తొచ్చిందా వెనక్కి తిప్పారు ఏమైనా మర్చిపోయారా దారి మర్చిపోయాను మీరు గుర్తు చేశారు కేసు తొందరగా సాల్వ్ కావాలి ఎస్ సార్ చూశారుగా 10 కోట్లు నేను మాయం చేసినట్టుగా మాట్లాడుతున్నారు సార్ రాబరీ జరిగి 4 రోజులైంది ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు మేము మా బ్యాంక్ ఆఫీసర్లు చెప్పుకోవాలి కదా సార్ చెడ్డ పేరు మీకే కాదు సార్ మాకు వస్తుంది త్వరలోనే సాల్వ్ చేస్తాం మీరు వెళ్ళండి ఓకే సార్